హైదరాబాద్ టు హుజూరాబాద్, హుజూరాబాద్ టు హైదరాబాద్, మధ్యలో ఢిల్లీ టూర్, ఆ తర్వాత మళ్ళీ హుజూరాబాద్ టూర్, ఇలా అటు తిరిగి ఇటు తిరిగి వయా గన్ పార్క్ మీదుగా అసెంబ్లీలో ఈటల రాజేందర్ రాజీనామా ఎపిసోడ్ ముగిసింది. ఇక మిగిలింది హుజూరాబాద్ బైపోల్ యుద్ధమే. మొన్నటిదాకా సున్నితంగా మాట్లాడిన ఈటల ఇప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ పైనే మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈటల్ లాంటి డైలాగులతో తెలంగాణ అంతా తన గురించి చర్చించుకునేలా చేశారు. అమాంతం వేడిక్కిన తెలంగాణ రాజకీయాలు ఆయన రాజీనామాతో మరో లెవెల్కి వెళ్లాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక ఈటల మాటల్లో ఊహించని మార్పు కనిపించింది. నెల రోజుల నుంచి కాస్త మెత్తగా మాట్లాడిన రాజేందర్ ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్నే టార్గెట్ చేశారు. వాయిస్లో బేస్ పెంచి మరీ పంచ్ డైలాగులు పేలుస్తున్నారు. గన్ పార్క్ దగ్గర ఈటల మాట్లాడిన మాటలు చూస్తే ఈసారి కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్ లో జరిగే ఎన్నికల సంగ్రామం అనేది కేవలం హుజూరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి జరిగేటువంటి ఘర్షణలాగా ఇవాళ ఉండబోతుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కురుక్షేత్ర సంగ్రామం జరగబోతూ ఉంది. కౌరవులకు పాండవులకు అక్కడ యుద్ధం జరగబోతూ ఉంది. ఆ యుద్ధంలో అంతిమంగా తెలంగాణ ప్రజలు మాత్రమే విజయం సాధిస్తారు. మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్లకు తోడుగా ఉండేటువంటి యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే ఇవాళ నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. మా వాళ్లకు నిర్బంధాలు కొత్త కాదు, మా వాళ్లకు కేసులు కొత్త కాదు, మా వాళ్లకు బెదిరింపులు కొత్త కాదు. ఆ బెదిరింపులని నిర్బంధాల్ని కేసుల్ని తొక్కి పడేసి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి ఇవాళ నా ఎజెండా రైట్ ఎజెండా కాదు, నా ఎజెండా లెఫ్ట్ ఎజెండా కాదు, నా ఎజెండా తెలంగాణ యావత్ ప్రజానీకం ఒక ఫ్యూడల్ నియంతృత్వ పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి దాని నుంచి విముక్తి చేయడమే, దానికి గోరి కట్టడమే నా ఎజెండాగా ఉంది కాబట్టి. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అసెంబ్లీలో రాజీనామా పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఈటలకు గేటు దగ్గర చేదు అనుభవం ఎదురైంది. ఆయనతో పాటు సహచరులను లోపలికి అనుమతించలేదు. దీంతో ఈటల బాగా హట్టయ్యారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగంపై సీఎంకు గౌరవం లేదన్నారు. కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఈ చట్టసభలు ఎందుకు, ఈ ఎంపీల వ్యవస్థ ఏంది, ఈ రాజ్యాంగం ఏంది అనేటువంటి భావనలో ఉంటారు. ప్రజలందరూ నేను కనెక్ట్ అయినా, నాకు ప్రజలు కనెక్ట్ అయిందు, మా ఇద్దరి మధ్య వ్యవహారం తప్ప ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పెద్ద సిస్టమ్ ఎందుకు అనేటువంటి భావనతో ఉంటారు. దానికి ప్రతిబింబమే ఈనాటి మమ్మల్ని అవమానించిన తీరని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ వెకిలి చేష్టలు, ఈ మకిలి ప్రయత్నాలు, ఇవి మానుకోకపోతే మీకే తీవ్రమైన ఎదురుదెబ్బ తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. హుజూరాబాద్లో జరగబోయే ఉప ఎన్నిక న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగే పోరాటంగా వర్ణించారు ఈటల. కేసీఆర్ నియంత పాలనకు తెరదించేందుకు అంతా ఏకమయ్యే పరిస్థితులు వచ్చాయన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనట్లే 2021లో కేసీఆర్ పాలనపై ఉద్యమం మొదలవుతుందన్నారు ఈటల. ఇవాళ హుజూరాబాద్లో మీరు ఓటు వేయకపోతే మీకు పెన్షన్ బంద్ అయిపోతుంది, మీరు ఓటు వేయకపోతే మీకు రైతు బంధు బంద్ అయిపోతుంది, మీకు ఓటు వేయకపోతే మీ రేషన్ కార్డు పోతుంది, మీకు ఓటు వేయకపోతే రేపు కిట్టు రాదు, మీకు ఓటు వేయకపోతే కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక వెకిలి ప్రయత్నం ఏదైతే ఉందో ఇవంతా కూడా అసహించుకుంటాను. నీ ఇంట్లోకెళ్ళేమి ఇస్తలేవు, నీ జాగిరేం కాదు. తెలంగాణ ప్రజల సొమ్ము పెన్షన్ల రూపంలో ప్రజలకు పోతుంది, తెలంగాణ ప్రజల సొమ్ము ఇవాళ రైతు బంధు రూపంలో పోతుంది తప్ప నీ ఇంట్లోకెళ్ళేమి ఇస్తలేవు అనే విషయాన్ని మర్చిపోకు. ఇట్లాంటి చేష్టల వల్ల, ఇట్లాంటి మోసపూరితమైన మాటల వల్ల ప్రజలేం గొర్రెలు కాదు, ఎడ్డోలు కాదు. తెలంగాణ ప్రజలు ఇవాళ అమాయకులు కాదు, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని సంతరించుకున్న ప్రజలు కాబట్టి తప్పకుండా హుజూరాబాద్లో ఇలాంటి వెకిలి చేష్టలకు చరమగీతం పాడతానని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. నీ నియంత్రిత పోకడలకు భయపడే తెలంగాణ కాదు. హుజూరాబాద్లో జరిగేటువంటి ఎన్నికల పోరు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటువంటి పోరు, డబ్బుకి డబ్బు సంచులకి ఇవాళ న్యాయానికి జరిగే పోరు, ఇవాళ అధికార దుర్వినియోగానికి ఇవాళ సామాన్యుల మధ్య జరిగేటువంటి పోరు కాబట్టి మళ్ళీ హుజూరాబాద్లో ఈ డబ్బుని, ఈ మందుని, ఈ ప్రలోభాలని తొక్కిపడేసి గొప్ప మెజార్టీతో మళ్ళీ ఇవాళ అసెంబ్లీలో అడుగు పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.
హుజూరాబాద్ బైపోల్ తరువాత మరోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్. కేసీఆర్ ని టార్గెట్ చేయడం ద్వారా తనను తాను హైలైట్ చేసుకునే ఆలోచనలో ఈటల ఉన్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ లో కేసీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ ను తగ్గించడంలో ఈటల సక్సెస్ అవుతారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ మేరకు రాజేందర్ చేసే ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయన్నది హుజూరాబాద్ బైపోల్ తేల్చబోతోంది. తెలంగాణ బీజేపీలో కోర్ కమిటీ ఉందా లేదా, ఉంటే ఇప్పుడు యాక్టివ్ గానే ఉందా లేక రద్దైందా? ఇంతకీ పార్టీ కోర్ కమిటీలో ఉన్న నాయకులెవరు? ముఖ్య నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటున్నారు? ఈటల రాజేందర్ చేరిక టైంలో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ సౌండ్ వినిపిస్తున్న సమయంలో కోర్ కమిటీ ఇష్యూ ఎందుకు తెర మీదకు వచ్చింది? ప్రతి రాజకీయ పార్టీకి ఓ కోర్ కమిటీ ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఆ కమిటీలో చర్చించాలి, ఆ తర్వాతే ఫైనల్ చేయాల్సి ఉంటుంది. కోర్ కమిటీ డిసైడ్ చేశాక పార్టీలో దానికి తిరుగుండదని తెలంగాణ బీజేపీ నాయకులు చెబుతున్నారు. ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇందులోనే చర్చించేవారు. కానీ బండి సంజయ్ ప్రెసిడెంట్ అయ్యాక పార్టీలో కోర్ కమిటీ ఉందా రద్దైందా అనే క్వశ్చన్ కు ఆన్సర్ దొరకడం లేదు. బీజేపీ రాసుకున్న పార్టీ రాజ్యాంగం ప్రకారం కోర్ కమిటీకి అధికారిక హోదా లేకపోయినా పార్టీలో కమిటీ నిర్ణయాలే కీలకం. సెంట్రల్ పార్టీలో పార్లమెంటరీ బోర్డు తరహాలో రాష్ట్రంలో కోర్ కమిటీ వ్యవహరిస్తుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయానుసారం ఈ కమిటీని అందులో సభ్యులను నియమిస్తారు. లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 5 సభ్యులతో ఉన్న కోర్ కమిటీ 25 పెరిగింది. ఇతర పార్టీల నుంచి చేరిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కోర్ కమిటీలోకి తీసుకున్నారు. గరికపాటి మోహన్ రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి లాంటి దాదాపు 20 నాయకులు కోర్ కమిటీలో సభ్యులుగా ఉండేవారు. ఇతర పార్టీల్లో నుంచి ఎవరినైనా చేర్చుకోవాలన్నా, పార్టీ చేసే ఏ కార్యక్రమాలనైనా ఈ కమిటీలో నిర్ణయించాకే ఫైనల్ డెసిషన్ తీసుకునేవారు. అయితే లక్ష్మణ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆ కమిటీ సాధారణంగానే రద్దవుతుందని కొందరు బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు. అప్పటి కోర్ కమిటీ ఇప్పుడు మనుగడలో లేదనేది వారి వాదన. అయితే పార్టీలో ఇప్పుడు కోర్ కమిటీ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ ను పార్టీలోకి తీసుకుంటున్నారన్న విషయంలో కోర్ కమిటీలో చర్చించలేదని పెద్దిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక ఒక్కసారి కూడా కోర్ కమిటీ సమావేశం కాలేదని చెబుతున్నారు. అసలు కోర్ కమిటీయే లేనప్పుడు సమావేశం ఎలా నిర్వహిస్తారని మరికొందరు నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడు విషయమేంటంటే రద్దయిన కోర్ కమిటీకి సభ్యులం మేమంటూ కొందరు నేతలు చెప్పుకోవడమే ఆసక్తిగా మారింది. ఇప్పటికైనా బండి సంజయ్ కొందరు ముఖ్య నేతలతో కొత్తగా కోర్ కమిటీ ఏర్పాటు చేస్తే ఇలాంటి వివాదాలు ఉండవని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీలో పదవుల పండుగకు కౌంట్డౌన్ మొదలైంది. ఈ నెల 14 భారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం పార్టీలోని కీలక నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 10 కాదు, 100 కాదు, ఒకేసారి 1000 మందికి పదవులు రాబోతున్నాయి. దీంతో ఆశావహులంతా ఏదో ఒక పోస్టు దక్కుతుందని ఫుల్ జోష్లో ఉన్నారు. ఏపీలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు దాదాపు పూర్తయింది. కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు వివిధ విభాగాలకు డైరెక్టర్లు, ఇతర పోస్టులు కలిపి ఒకేసారి దాదాపు 1000 పదవులను భర్తీ చేయబోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జరగనుంది. 2 నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. దీంతో అర్హులైన వారికి పదవులు వచ్చేలా కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 కొన్ని నామినేటెడ్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారు, మిగతావన్నీ అలాగే ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయబోతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా దాదాపు 70 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్లలో మరో 840 డైరెక్టర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ న్యూస్ తెలిసాక 2 వేచి చూస్తున్న ఆశావహుల్లో జోష్ మొదలైంది. మేయర్ పదవులు ఆశించి భంగపడ్డ నాయకులకు నామినేటెడ్ పదవులతో న్యాయం చేయాలని చూస్తోంది వైసీపీ నాయకత్వం.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి పార్టీ ఓ ప్రొసీజర్ ను ఫాలో అవుతోంది. పదవుల పంపకాలను మూడు దశలుగా విభజించారు. మొదటి ప్రాధాన్యతగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వారికి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఇవ్వబోతున్నారు. తర్వాత గత ఎన్నికల టైంలో చివరి నిమిషంలో టికెట్ త్యాగం చేసిన వారికి కూడా ఈసారి అవకాశం కల్పించబోతున్నారు. చివరగా పార్టీలో సీనియర్లుగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక డైరెక్టర్ల పదవుల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. వారి ప్రతిపాదనల మేరకు కింది స్థాయి నాయకులకు డైరెక్టర్లుగా అవకాశం ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు డైరెక్టర్ పదవులు ఇస్తున్నారు. మొత్తానికి రెండేళ్ల ఎదురుచూపులకు ఇప్పుడు తమకు ఏదో రకంగా న్యాయం జరగబోతోందని ఆశావహులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చిన ఏపీ బీజేపీ నేతలు ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారు. మొన్నటిదాకా వైసీపీ సర్కారుపై కాస్త ఆచితూచి స్పందించిన కమలనాథులు ఇకపై అధికార పార్టీయే టార్గెట్గా రాజకీయాలు హీటెక్కించబోతున్నారు. కొత్తగా రాష్ట్ర పార్టీకి ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలతో కమలనాథులు పోరాట బాట పట్టనున్నారు. ఏపీలో అధికార పార్టీపై ఆందోళనలకు బీజేపీ సిద్ధమైంది. వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చిన రెండేళ్ల డెడ్ లైన్ పూర్తవడంతో ఇక నుంచి ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై గట్టిగా వాయిస్ వినిపించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి బీజేపీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో వరుస ఆందోళనలకు నేతలు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ ఆందోళనలు చేస్తున్నా ప్రజాదరణ మాత్రం దక్కడం లేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయారు కమలనాథులు. అందువల్ల ఇకపై దూకుడుగా వ్యవహరిస్తేనే భవిష్యత్తు ఉంటుందని బీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏపీ లీడర్ల కోరిక మేరకు ఆందోళనలు తీవ్రతరం చేయాలని, 2024 ఎన్నికలే టార్గెట్గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెబుతున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో ఘోరంగా ఓడిపోవడం, ఆ తరువాత కోవిడ్ కారణంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టలేకపోయారు బీజేపీ నాయకులు. ఇప్పటిదాకా జాతీయ నాయకత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూశామని చెబుతున్నారు. ఇప్పుడు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కరోనా కట్టడిపై నిరసనలు, రైతు సమస్యలపై దీక్షలు చేస్తూ వస్తున్నారు. తరచుగా ఏదో ఒక కార్యక్రమంతో జనన్నోళ్లలో నానాలని చూస్తున్నారు బీజేపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డిని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను, భరోసాల పరిపాలన కాదు. పరిపాలన అంటే రైతును రక్షించడం పరిపాలన, పరిపాలన అంటే వైద్యాన్ని సరిగా చేయడం పరిపాలన, పరిపాలన అంటే ఎడ్యుకేషన్ సరిగా చేయడం పరిపాలన అని జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పరిపాలన అంటే కానుకలు కాదు, అది ఒక అంశం మాత్రమే. పరిపాలన అంటే రైతును రక్షించడం, పరిపాలన అంటే విద్యను రక్షించడం, పరిపాలన అంటే వైద్యాన్ని రక్షించడం, పేదవాడికి వైద్యాన్ని ఇవ్వడం. పరిపాలన చేయకుండా, రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేయడం, పరిపాలనలో చేయవలసినటువంటి అంశాల్ని కనుమరుగున పాడేసి ప్రతిరోజు కానుకలని పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ నిజమైన పరిపాలనకు బారడగా చేతులు ఎత్తేయడం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. రెండు చేతులు ఎత్తేసి ప్రజల గాలి కుదిలేసి ఒక కోటి మంది కానుకలు ఇస్తున్నానని రోజు ప్రకటించడం జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూనే ప్రజలతో మమేకమై సమస్యలపై పోరాడాలని ఏపీ బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటిదాకా పార్టీ ఆఫీసులు, ఇళ్ల దగ్గరే నిరసన తెలిపిన కమలనాథులు కరోనా తీవ్రత తగ్గగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎరకాటంలో పెట్టే ఏ విషయాన్నైనా వదిలిపెట్టకూడదని భావిస్తున్నారట. త్వరలోనే కోర్ కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ కరోనా కష్టకాలంలో పబ్లిక్కి దూరంగా ఉంటున్నారట. ఏపీలోని యంగ్ ఎంపీగా పేరున్న ఆయన కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైపోయారట. రాష్ట్ర సమస్యలపై ఎప్పటికప్పుడు పార్లమెంట్లో గళమెత్తే ఆ ఎంపీ కోవిడ్ టైంలో మాత్రం గడప దాటి బయటకు రావటం లేదని శ్రీకాకుళం జిల్లాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎంపీ రామ్మోహన్ నాయుడు, కేరాఫ్ శ్రీకాకుళం. ఇదంతా మొన్నటి వరకు. కరోనా సెకండ్ వేవ్ తరువాత ఎంపీ రామ్మోహన్ కేరాఫ్ సోషల్ మీడియాగా మారిపోయారట. ఇప్పుడు సిక్కోలు జిల్లా మొత్తం ఇదే టాక్ వినిపిస్తోంది. ఎంపీ గారు జనాల్లో కంటే సోషల్ మీడియా పోస్టుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని పబ్లిక్లో టాక్ వినిపిస్తోంది. కింజారపు రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్రతో పాటు ఢిల్లీ పాలిటిక్స్లోనూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ఎంపీ. ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పార్లమెంటులో మాత్రం శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై ప్రశ్నించిన, రాష్ట్ర సమస్యలపై గళమెత్తిన తన టాక్ పవర్తో అటు సిక్కోలు వాయిస్ని, ఇటు ఏపీ ప్రాబ్లమ్స్ని బలంగా వినిపించారు. అంతా బాగానే ఉన్నా కరోనా కష్టకాలంలో శ్రీకాకుళం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలందించిన ఎంపీ సెకండ్ వేవ్లో మాత్రం హోం క్వారంటైన్కే పరిమితమయ్యారట. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఆమడ దూరంలో ఉంటున్నారట. కరోనా సెకండ్ వేవ్లో శ్రీకాకుళం జిల్లాలో చాలామంది జనం వైరస్ బారిన పడ్డారు. పదుల సంఖ్యలో మృతి చెందారు. కొన్ని రోజుల పాటు జిల్లాలో ఆక్సిజన్, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత ప్రజలను వేధించింది. ఇలాంటి టైంలో ఎంపీ రామ్మోహన్ ఇంట్లో కూర్చుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం, జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతోనే కాలం గడిపారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టి మాట్లాడాలని అధికార వైసీపీ నుంచి సవాళ్లొచ్చాయి. ఎంత కరోనా జాగ్రత్తలు పాటిస్తే మాత్రం తన పరిధిలోని ప్రజలను పట్టించుకోకపోవడమేంటనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయట. ఇక కరోనా ఉధృతి తగ్గుతున్న టైంలో ఇతర సంస్థలు దాతల సహకారంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సిలిండర్లు ఆసుపత్రులకు అందజేసినా తాను చేసిన సాయం జిల్లావాసులకు చెప్పుకోవడంలో ఆయన ఫెయిలయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే రామ్మోహన్ నాయుడు ఇప్పుడు సైలెంట్గా ఉండటంపై తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ క్యాడర్ రకరకాలుగా చర్చించుకుంటోందట.